మెదక్ జిల్లా రామయ్యంపేటలో బీజేపీ మెదక్ జిల్లా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మరియు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మల్లారెడ్డి, బీజేపీ సంఘటన మంత్రి జనరల్ సెక్రటరీ మంత్రి సీను తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిపోనివి సృష్టించి బీజేపీపై ఎదురుదాడికి దిగుతుందని, ఎవరు ఏం చేసినా మెదక్ జిల్లాలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని, ప్రజలంతా బీజేపీ పార్టీ వైపు ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. గత 7-8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధాల సహాయ సహకారం అందించి జాతీయ రహదారుల విషయంలో, రైల్వే ప్రాజెక్టుల విషయంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధుల కేటాయింపులో కానీ, ప్రాజెక్టుల మంజూరులో కానీ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతోని అన్ని విధాల చైతన్యించి అభివృద్ధికి వాయి వేసేటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల మంచినీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజ్ విషయం కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, ఈ రకంగా అనేక మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పథకాలతో అభివృద్ధి చేస్తాం. కరెంట్ వస్తుంది, మనం కరెంటును ఎంతో చౌకగా మనం వాడుకుంటాం. ఇదంతా ఆంధ్ర వాళ్ళు తరలించుకుంటున్నారు అని చెప్పేసి ఎన్నో ప్రగల్భాల వారికి మరి ఎంతో మందిని మభ్యపెట్టి బంగారు తెలంగాణ వేస్తామని చెప్పేసి బంగారు కుటుంబంగా అతను బెడ్రూమ్ అని చెప్పిండు. ఎన్నో హామీలు ఇచ్చి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా మరి నెరవేర్చకుండా మరొకసారి పేద ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.